బీసీలో మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఒకటే ఒక చిన్న కంప్లైంట్, ల్యాగ్ కొంచెం ఉందని. వీ హావ్ ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్ దాట్. ల్యాగ్లన్నీ ఇప్పుడు తీసేసి ఇవాళ ఈవినింగ్ నుండి మీరు చూస్తారు. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడాని కోసమే ఇంత కష్టపడి సినిమా తీసామండి. సో ఆ చిన్న కంప్లైంట్ కూడా ఎందుకని చెప్పి వీ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దాట్ ఆల్సో. సో ఇవాళ ఈవినింగ్ నుండి మీరు మూవీ చూడండి. హోప్ఫుల్లీ యూ వోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఎనీమోర్. 15th August శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు నిన్న మా సినిమా తిక్క రిలీజ్ అయింది. నిన్న బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చినాయండి. అందరు ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కూడా ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇవాళ కూడా రేపు కూడా అదే ఉంటుందని అదే కంటిన్యూ అవుతుందని డెఫినెట్గా కోరుకుంటున్నాను. కాకపోతే ఒక మా దృష్టికి వచ్చింది ఏంటని అంటే కొంచెం ఏదో ల్యాగింగ్స్ ఉన్నాయన్నారు. అది కూడా ఒక ట్రిమ్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు. ఇవాళ ఈవినింగ్ నుంచి అవి ట్రిమ్ అయిన వర్షన్ మీకు థియేటర్లలో ఉంటుందండి. డెఫినెట్గా సినిమా అందరికీ నచ్చుతున్న ఉద్దేశంతో ఖర్చుకు కూడా వెనుక కాకుండా మేము పెట్టింది. ఏంటంటే సినిమా ఏదో తీసేసినామా పెట్టేసినామా అన్నట్టు కాకుండా కొంచెం మంచిగా అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కష్టపడి పాటలు కూడా అంత మంచిగా చిత్రీకరించడం జరిగింది. ధనుష్ లాంటి సూపర్ స్టార్తో పాట పాడియం కానీ, సింబు గారితో పాట పాడియం కానీ, లేకపోతే మా స్పెషల్ సాంగ్లో ఉషా ఉత్తప్ గారిని తీసుకురావడము, ఇవన్నీ ఎందుకు చేసినామంటే ఒక మంచి అవుట్పుట్ ఇద్దామనే ఉద్దేశంతో కానీ. 4 crores నెట్ షేర్స్ తోటి సినిమా ఫస్ట్ డే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ రెక్టిఫికేషను ఈ సినిమా 2 hours 15 minutes ఉన్న సినిమాని 2 hours 5 minutes చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని ల్యాగ్స్ థియేటర్స్ నుంచి లేకపోతే చూసిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్సెస్ ఉన్న ఒక ఆరా సీను అలాంటివన్నీ కూడాను ఇప్పుడే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వెళ్ళి ఈడింగ్లో కూర్చొని ఆ 10 minutes ల్యాగ్ కూడా తీసేయడం జరిగింది. సో ఇట్స్ అ క్లీన్ ఫిలిం నౌ విత్ ఫుల్ ఆఫ్ యాక్షన్ డ్రామా సెంటిమెంట్ అండ్ కామెడీ. టోటల్గా 2 hours 5 minutes 100% మన హీరో సాయి ధరమ్ తేజ్ గారి ఇమేజ్కి, ఈరోజు తనకున్న కమర్షియల్ ఆస్పెక్ట్ ఇమేజ్కి మామూలుగానే ఎక్కువ ఉంది కమర్షియల్ ఆస్పెక్టు అతని మీద. ఎందుకంటే యాక్షన్ హీరో కాబట్టి, మాస్ హీరో కాబట్టి ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, చూసేవాళ్ళు కూడా చెప్తారు డెఫినెట్గా. ఈ సినిమా ఎంత ఖర్చు పెట్టింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అంత బ్రహ్మాండంగా లావిష్గా ఓన్లీ, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు హీఈస్ యాక్చువల్లీ బేసికలీ ఈజ్ అ బిజినెస్ అండ్ పొలిటీషియన్, పొలిటికల్ ఫీల్డ్ సంబంధించిన మనిషి. కాకపోతే సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి మనందరూ తెలిసిన విషయమే ఈ సినిమా డాక్టర్ రోహన్ గారు ఈ సినిమాని అటెంప్ట్ చేయడం జరిగింది. రెడ్డి గారు చాలా ప్యాషన్టిక్గా ఫస్ట్ టైం అసలు ఖర్చుకు వెనకాడకుండా సాయి ధరమ్ తేజ్ గారిని మా హీరోయిన్ పెట్టి, ఇంతమంది కమెడియన్లను పెట్టి, ఒక రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం యూత్కు ప్యాషన్టిక్గా ఒక నైట్ ఒక హీరో రెగ్యులర్ అమ్మాయిలతో తిరిగి అల్లరి చిల్లరగా తిరిగి ఒక హీరో వాడి లైఫ్లో నిజమైన ఒక అమ్మాయి వచ్చి అక్కడ నుంచి చేంజ్ ఓవర్ వచ్చి అంత తిక్కతిక్క అంటే డిఫరెంట్గా వెళ్తూ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా కష్టపడి ఇన్ని రోజులు ఈ సినిమా చేశాము. నిన్న రిలీజ్ అయింది. మీకు బీసీలలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బట్ మల్టీప్లెక్స్లో మాత్రం కొంచెం ఒక ల్యాగ్ అయిందని తెలిసి ఇప్పుడు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అది కూడా తీసేశారండి. మీరు సినిమా చూస్తే 100% ఎంజాయ్ చేస్తారు. స్టిఫెన్ అనే క్యారెక్టర్ చేశానండి ఇందులో, హీరో ఫ్రెండ్. హీరోతో పాటు ఉండి తన లవ్ని డిస్టర్బ్ చేసి మెయిన్ సినిమా మూవ్ అవ్వడానికి ఆ స్క్రీన్ ప్లేలో భాగంగా ట్విస్ట్కి కారణం మేమే అవుతాం. సో నాతో పాటు సప్తగిరి, తాగుబోతు రమేష్ గారు, ఏ అందరూ కలిసి చేసిన కామెడీ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నిన్న థియేటర్లో చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో చెప్పిన మాటలు నమ్మకుండా ఖచ్చితంగా ఈ సినిమా మీరు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి ఇంట్రొడ్యూస్డ్ బై దెమ్ అండ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ ఆనర్ టు వర్క్ విత్ సచ్ బిగ్ అండ్ సీనియర్ ఆర్టిస్ట్ రఘుబాబు సార్, రమేష్ గారు, సత్య అండ్ అండ్ మెనీ మెనీ అదర్స్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ టు గో అండ్ వాచ్ ద మూవీ.